అనగనగా ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరి మీద రాజు సమానమైన ప్రేమ కలిగి ఉండేవాడు ఇద్దరిని బాగా చూసేవాడు కానీ చిన్నరాణికి మాత్రం రాజు అంటే ప్రేమ లేదు పైగా రాజుని పెద్దరాణిని ఎలాగైనా చంపేసి తనే రాజ్యం వెళ్దామనే ఆలోచనలతో ఉండేది ఇప్పుడు ఈ ఉద్దేశంతో ఒకరోజు రాజుగారి క్షవరం చేసే మంగల్ని పిలిపించింది కారణం ఏమై ఉంటుందా చిన్నరాణి తను ఎందుకు పిలిపించిందా అని భయపడుతూ మంగలి చిన్నరాణి అంతపురానికి వెళ్ళాడు చాలా ఆత్రంగా వేచి ఉండే చిన్నరాణి ఏం చేసిందంటే మంగళవాడికి కనిపించగానే మిగతా దాసి వాళ్ళందరినీ బయటకు వెళ్ళిపోమని ఆజ్ఞాపించింది వాళ్ళందరూ వెళ్ళిపోయాక మంగల్ని పిలిచి ఇలా చెప్పింది ఓ మంగళి నేను పని చెప్తాను నువ్వు చెయ్యాలి నువ్వు చెప్పింది చెప్పినట్టు చేసావనుకో వెయ్యి రూపాయలు ఇస్తాను ఇంకా నువ్వు కోరుకున్న భూములు ఇస్తాను చేయకపోయావంటే మాత్రం తలకొట్టి కోటి కుమ్మానికి వేలాడి ఇస్తాను అని చెప్పింది మంగళ ముణికిపోతూ చెప్పండి తల్లి మీరు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను తప్పకుండా నడుచుకుంటాను అని చెప్తాడు అప్పుడు చిన్నరాణి మంగళతో ఉంటుంది కదా ఒరే నేను చెప్పబోయేది చాలా రహస్యం పిట్టకైనా తెలియనివ్వకూడదు సుమా అని హెచ్చరించి ఇట్లా చెప్పింది నువ్వు రాజుగారి క్షవరం చేసేప్పుడు ఇప్పుడు గురు చూసి వారి కంఠం కోసేయాలి తెలిసిందా అని చెప్పి వెయ్యి రూపాయల సంచి వెంటనే చేతికిచ్చింది పని జరిగిన తర్వాత కోరుకు నని భూములు ఇస్తానంది ఈ పని జాగ్రత్త సుమ అని మంగల్ని ఒకటికి రెండు సార్లు హెచ్చరించి మరీ పంపించింది బహుమానాలు కాశపడిన మంగళి రాజుగారికి మళ్ళీ ఎప్పుడు క్షవరం చేద్దామా అని సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇదిలా ఉండగా రాజుగారి కోటకి ఐదు మైళ్ళ దూరంలో ఒక చిన్న పల్లెటూరు ఉంది ఆ ఊళ్ళో ఒక పేద బ్రాహ్మడు ఉండేవారు ఆ ఊరికి రాజుగారికి బస్తీకి మధ్యన చిన్న చిట్టడు ఉండేది ప్రతిరోజు అడవి దాటి ఐదు మైళ్ళు నడిచి వచ్చి బ్రాహ్మడు రాజుగారి బస్తీలో సీతారామాభ్యాం నమహ అంటూ భిక్షాటం చేయాలి ఆ ఊళ్ళో దొరికిన గింజ గింజలు పట్టుకెళ్ళిపోయి భార్య బిడ్డలు పోషించుకోవాలి ఇది అతని దినచర్య ఒకరోజు మామూలు ప్రకారం బ్రాహ్మడు తెల్లవారుజామునే లేచి అడవి మార్గం పట్టి వెళ్తున్నాడు కొంత దూరంలో ఒక ఎలుగుడ్డు కనిపించింది అది దాని వీపు ఒక చెట్టు మొదలుకు వేసి రాసుకుంటూ గోక్కుంటూ ఉంది అది తన వైపే వస్తుందనుకున్నాడు బ్రాహ్మడు భయం చేత అతనికి చెమటలు పోసేసి కాళ్ళు చేతులు కంపించడం ప్రారంభించింది సరే పైన దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి గుండె నిబ్బరం చేసుకుని బ్రాహ్మడు ధైర్యంతో ఎలుగు వర్ణిస్తూ పాట పాడటం మొదలు పెడతాడు రాస్తావు రాస్తావు చూస్తావు చూసి చూసి ఏం చేస్తావు అని చెప్పి పాడతాడు కొంతసేపటికి ఎలుగుబండి అది కొక్కువడం అయిపోయాక దాని ద్వారా అది వెళ్ళిపోతుంది బ్రాహ్మడు సంతోషపడతాడు ఆ సంతోషంలో బ్రాహ్మడు తను రోజు సీతారామాభియా నమ అంటాడు కదా అండ మర్చిపోయి ఊళ్ళోకి యాయవారానికి వెళ్ళినప్పుడు కూడా రాస్తావు రాస్తావు చూస్తావు చూసి చూసి ఏం చేస్తావు అని పాడుతూ భిక్షాటం చేస్తూ వచ్చాడు ఊళ్ళో పని ముగించుకుని బ్రాహ్మడు కోటలోకి వెళ్ళాడు అక్కడ కూడా ఈ కొత్త పాటే పాడుతూ వ్యాయవారం చేశాడు మామూలు ప్రకారం అతనికి ఎవ్వరు సంభావన ఇవ్వలేదు కనిపెట్టుకుని కనిపెట్టుకుని విసుగొచ్చింది బ్రాహ్మడికి చివరికి అక్కడ కింద ఒక బొగ్గు కనపడేసరికి దాంతో కోట మీద తన నిలబడ్డ చోటున ఆ పాటనే రాసేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ మర్నాడు రాజు క్షవరం చేయించుకుందామని మంగళి పిలిపించాడు సమయం చిక్కింది కదా అని మంగళి కూడా చాలా సంతోషపడ్డాడు బ్రాహ్మడు పాట రాసిన గోడకి ఎదురుగానే రాజుగారు కుర్చీ వేయించుకుని క్షవరానికి కూర్చుని మంగళవైపు వైపు చూశారు మంగలి పొదు నుంచి కత్తి తీసి నూరడం మొదలుపెట్టాడు కానీ భయంతో కాళ్ళు చేతిలో వణుకుతున్నాయి మళ్ళీ ఎట్లాగో ధైర్యం తెచ్చుకుని చాలాసేపు పొదును పెట్టాడు కత్తికి రాజుగారు మడవైపు ఒకసారి తన వైపు ఒకసారి చూసుకుంటూ ఉన్నాడు మధ్య మధ్యలో ఇంతలో రాజు తన ఎదుట గోడ మీద ఉన్న పాట చూసి ఆ పాటను పైకే చదివాడు రాజు పాట పాడగానే మంగలి అమ్మో తన గురించే అనుమానం వచ్చి రాజు ఇట్లా పాట పాడుతున్నాడేమో అనుకుని చేతిలో కత్తి పొది అక్కడే విడిచిపెట్టేసి పరిగెట్టడం మొదలుపెట్టాడు రాజుకు అనుమానం వచ్చింది వెంటనే నలుగురు కలిసి మంగలి పెట్టి బంధించి తెచ్చారు రాజు ఇతటి నిలబెట్టారు ఒక్క ముక్క కూడా దాపర లేకుండా మొత్తం మంగలి ఉన్నదన్నట్టు చెప్పేశాడు చిన్న రాసి చిన్న రాణి చేసిన మోసం తెలిసి సభలో అందరూ ఆశ్చర్యపోయారు రాజుకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది చిన్నరాణిని నిలబడ్డ ఎలా ఆకుని రమ్మని ఆజ్ఞాపించాడు చిన్నరాణి వచ్చి తెలియక చేశాను ఈ తప్పు క్షమించండి అంటూ ఎంతో ప్రాధాయపడింది ఇటువంటి దిష్టిరాలని ఎంతమాక్ష ఎంత మాత్రమూ క్షమించకూడదు అరణ్యంలోకి తీసుకెళ్ళి నరికి తెచ్చి కాటుకుమానికి వేలాడి తీయండి ఈ మంగల్ని ఒక సంవత్సరం వరకు చెరసాలయ ఉంచండి అని రాజు శిక్షలు విధించాడు ఇంత జరిగిన తర్వాత రాజుకి ఒక సందేహం కలిగింది ఈ కోటకి కూడా మీద ఉన్న పాట చూడడం వల్ల కదా నా ప్రాణాలు దక్కాయి అసలు ఇటువంటి పాట ఎవరు ఎందుకు రాశారు అని అప్పుడు వెంటనే ఈ పాట ఎవరు రాశారో వాళ్ళకి వెయ్యి రూపాయలు బహుమానం ఇస్తానని చెప్పి చాటిమి వేయించమని ఆజ్ఞాపించాడు అట్లానే వేయించారు ఆ చాటి వాళ్ళందరూ ఆ రాసింది నేనే అంటే నేనే దెబ్బలాడుకుంటూ రాజుగారి కోటలో ప్రవేశించారు రాజు వీళ్ళందరినీ చూచి సరే బాగానే ఉంది అసలు ఈ పాట రాసిన కారణం ఏమిటి అని అడిగేసరికి సమాధానం చెప్పలేక ఒక్కొక్కళ్ళు నీళ్ళు నీళ్లు నవ్వలేరు మర్నాడు మామూలు ప్రకారం మన బ్రాహ్మడు ఊళ్ళోకి వచ్చాడు ఆయవారం కోసం ఎవరు చూసినా ఆ గోడ మీద పాట గురించే వింతగా చెప్పుకుంటున్నారు కోటలోకి వెళ్ళి ఆ బ్రాహ్మడు ఒక భట్టుని పిలిచాడు ఈ కోట గోడ మీద రాసిన పాట నేనే రాశాను ఆ బ్రాహ్మడు వచ్చాడని చెప్పు అని వర్తమానం పంపించాడు రాజుగారికి రాజు సంతోషంతో బ్రాహ్మణి లోపలికి పిలిపించి ఈ పాట రాసిన కారణం ఏంటి అని ప్రశ్నించాడు బదులుగా అడవిలో ఎలుగుబంటి కదంతా గుచ్చినట్టు చెప్పాడు బ్రాహ్మడు ఇది విన్న రాజు బ్రాహ్మడికి వేయినోటి పదహారు బహుమానం కాకుండా తన కొలువులో ఉద్యోగం కూడా ఇప్పించాడు అంతటితో బ్రాహ్మడి దరిద్రం తీరిపోయింది చక్కగా ఉద్యోగం చేసుకుంటూ భార్యా బిడ్డలతో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు